విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం ముందుగా ఈనాడు పేపర్లో ఉన్న వార్తలను చూద్దాం ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చజెండా వెనకబాటు తనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది ఆరు ఇస్టు ఒకటి ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టువేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది క్రిమిలేయర్ ఉండాలన్న నలుగురు జడ్జీలు ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్లో ఇచ్చారు ఎస్సీల వగ్రీకరణకు పచ్చజెండా ఊపింది దాదాపు ఇది ముప్పై సంవత్సరాల కోరిక ఎస్సీల ఎస్సీలో ఉన్న సబ్ కులాలని విడదీయాలి ఏబీసీడీలుగా విభజించాలి అని చెప్పి ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతోని మాదిగర్ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో తొంభై నాలుగు జూన్ ఏడు నాడు మందాకృష్ణ మాదిగధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులైన ఎంఆర్పిఎస్కి ఒంగోలులో స్టార్ట్ చేశారు ప్రకాశం జిల్లాలో అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒకటే కాజు పైన ఒకటే విషయం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు పోరాటాలు చేశారు వినత పత్రాలు ఇచ్చారు కోర్టులకు వెళ్ళారు అనేక కమిషన్లు కూడా ఎంచగలిగారు ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా అనే దానికి జ్యుడిషియల్ కమిషన్సు విచారణ కమిషన్సు అనేక ప్రభుత్వాలతోని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈ సందర్భంలోనే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ వచ్చి జస్టిస్ రామరాజు కమిషన్ అనే జస్టిస్ రామరాజు ఇచ్చిన కమిషన్ను బెచ్చి చేసుకుని రిపోర్ట్ని బెజ్ చేసుకుని రెండు వేల సంవత్సరంలో ఒక జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు ఏబీసీడీగా చేసి మాదిగలకు కూడా విద్యా అదేవిధంగా ఉద్యోగ రంగాలలో సెపరేటు రిజర్వేషన్ ఎస్సీలో ఇచ్చారు సబ్ కోటా దాని మీద రెండు వేల నాలుగులో ఆ జీవోని కొట్టివేస్తూ వేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు వేరేవాడు కొట్టేయాలని కొట్టేసింది సుప్రీంకోర్టు దాని తర్వాత జరిగిన పరిణామాలలో పంజాబ్కు సంబంధించి పంజాబ్లో కూడా ఇట్లాంటి ఇష్యూ ఉంది ఆ పంజాబ్లో కోర్టుకు పోయారు పంజాబ్ కూడా ఇట్ల వర్గీకరణ చేసింది వర్గీకరణ పైన కోర్టు సుప్రీంకోర్టులో అక్కడ హైకోర్టు పంజాబ్ హైకోర్టు వర్గీకరణ చెల్లదు అని కొట్టేస్తే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు బెంచ్కి పోయింది మేము చెల్లేటట్టే చేస్తాం చెల్లాలి అది అది అవసరం మాకని చెప్పి అక్కడ కొంతమంది సిక్కు కులాలు కొన్ని సబ్ కులాల వర్గీకరణ చేయాలని చెప్పి పోతే ఆ పంజాబ్ ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అది దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోయింది దాని తర్వాత చీఫ్ జస్టిస్ బెంచ్కి వచ్చింది ఇప్పుడు ఏడుగురు జడ్జీలు అది చీఫ్ జస్టిస్ బెంచ్లో ఏడుగురు జడ్జిలు ఉన్నారు ఆరుగురు ఏకాభిప్రాయం ఉంది ఒకళ్ళు వేరే అభిప్రాయం వ్యక్తం చేశారు అది కుదరదు అని చెప్పి మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణకి పచ్చ జెండా ఊపారు ఎస్సీ వర్గీకరణ కూడా అది కూడా ఏం చేసింది పార్లమెంట్లో చట్టం అని చెప్పలా కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు వెనకబాటే దీనికి ప్రామాణికం దానికి సంబంధించి ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి ఏ కులాలకు ప్రాతినిధ్యం లభించలేదు అనేది ఏ కులాలకి మీరు సబ్ వర్గీకరణ చేయబోతున్నారు సబ్బు కోట అయ్యబోతున్నారు ఆ కులాలకు అన్యాయం జరిగింది ప్రాతినిధ్యం లేదు అని కూడా నిరూపించగలగాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ ఏపీలో ఉంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టారు ఎస్సీలో మమ్మల్ని సపరేట్ చేయండి మాకు ఒక కోట ఇయ్యండి అని ఆ మాదిగలకే ప్రాతినిధ్యం లేదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో అదేవిధంగా విద్యలో మాకు సరైన ప్రాతినిధ్యం లేదు దానికంటే ముందు మాలలే ఫార్వర్డ్గా అనేది నిరూపించాలి నిరూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చే ఇచ్చింది దీనిపైన ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు తెలంగాణ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ రెండు రాష్ట్రాల్లో తప్పనిసరిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క ఏదైతే ఆకాంక్షించిందో ఏబిసిడి వర్గీకరణ జరిగే అవకాశం ఉంది అది ఏ ఏ రేషియోలో ఇస్తారు ఏంది జనాభా ప్రాతిపదిక ఏందని తెలియదు ఒకవేళ జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే తెలంగాణలో ఇప్పుడు పదిహేను శాతం మొత్తం ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటే దాంట్లో పదకొండు నుంచి పన్నెండు శాతం ఎస్సీ మాదిక వర్గానికి వస్తుంది అంటే ఏపీకి పోయేటప్పటికీ పదిహేను శాతంలో దాదాపు ఎనిమిది శాతం వరకు ఎస్సీ మాదిక్కి వచ్చే ఏడు ఏడు శాతం వచ్చే అవకాశం ఉంది ఎనిమిది శాతం మాలకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఎక్కువ తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఎక్కువ ఉంది మాదిక జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి దాదాపు పదకొండు నుంచి పన్నెండు శాతం వచ్చే అవకాశం ఉంది కేవలం నాలుగు లేదా ఐదు శాతం మిగతా వర్గాలకు వచ్చే అవకాశం ఉంది అది మాలనా ఇంకా సబ్ క్యాస్ట్ లాగా ఇది మొత్తానికైతే మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ర్యాలీలు చేశారు ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష భావం మందకృష్ణ మాదిగా భావేద్వానికి గురైండు ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు ఒక జాతి కోసం జాతి జరుగుతున్న అన్యాయం కోసం ముప్పై సంవత్సరాలు ఒకటే కాజుతోని ఒకటే ఎజెండాతోని మొత్తం పట్టు విడవకుండా ఆయన రాజ్యాల మీద ఉద్యమం చేసిండు ప్రభుత్వాల మీద ఉద్యమం చేసిండు మామూలు విషయం కాదు ఒకటే కాజు పైన అనేక అవమానాలు అనేక ఇబ్బందులు అనేక ఒత్తిళ్ళు అనేకసార్లు జైళ్ళు అనేకసార్లు నిరాహార దీక్షలు అనేక రకాల ఉద్యమ పందాలను ఎంచుకుండు ఎట్టకేలకు ఆయన ఏదైతే కోరుకుండో అది సాధించిండు మొత్తం జాతి జాతిని ఉత్తేజంపరచిండి ఇది నిన్న జరిగింది అందరికంటే ముందే అమలు చేస్తాం ప్రస్తుత నియామకాలు నుంచే ఎస్సీ వరకు కన్నా అవసరమైతే ఆర్డినెన్స్ తీస్తాం సుప్రీంకోర్టు తీర్పు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ అసెంబ్లీ కూడా ఎట్ ద సేమ్ టైం జరుగుతుంది కాబట్టి ఆయన అందరికంటే మేము ముందు చేస్తాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఇప్పుడు నింపే నోటిఫికేషన్లో కూడా దీన్ని అమలు చేస్తామని కూడా చెప్పిండు చాలా సంతోషకరమైన వార్త చెప్పిండు ఆయన ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా భావోద్గా భావోద్వేగానికి గురైంది ఢిల్లీలో ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది బతికించింది మా ఉద్యమానికి సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ప్రతి పార్టీకి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నా అని చెప్పి ఆయన చెప్పిండు ఉప వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పి ఇంకోటి న్యూయార్క్లా బేగిరి కంచ న్యూయార్క్లాగా మారిద్దట బేగిరి కంచ కేసీఆర్ కూడా పదిహేను ఇదే చెప్పిండు డల్లాజ్ చేస్తా న్యూయార్క్ చేస్తా వాషింగ్టన్ చేస్తా ఏదేదో ఏదేదో ఇంకేది దుబాయ్ చేస్తా ఇట్లా రకరకాలుగా చెప్పిండి మళ్ళీ ఇప్పుడు ఈయన తయారైండు రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ లాగా చేస్తారట బేగరి కంచని మరి ఆ బేగరి కంచె అనేది కందుకూరు ఆ ఏరియాలో ఉంది అక్కడ నిన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు దాని ఒక న్యూయార్క్ లాగా తయారైతే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అని చెప్పిండు మరి అది సాధ్యమైతే ఎంతవరకు అయితే చూడాలి నాలుగేళ్లలో అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు సీఎం రేవంత్ యంగ్ ఇండియా నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా బేగరి కంచెన్ చేస్తున్నాడు నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పైన దాదాపు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారట దానికి చట్టబద్ధత కూడా ఉండాలని రిజువులు కోరుకుంటున్నారు ఉట్టికేదో జాబ్ క్యాలెండర్ ఇచ్చినవంటే ఇచ్చిన కాకుండా దానికి చట్టబద్ధత ఉండాలి అంటే జాబ్ క్యాలెండర్లో ఒకసారి జాబులకు సంబంధించి డేటా పెట్టారంటే అది డేట్లు పెట్టారంటే ఆ డేట్ల ప్రకారం ఎగ్జామ్స్ కానీ రిక్రూట్మెంట్ కానీ జరగాలి జరగకపోతే చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేసే అవకాశాన్ని ఇవ్వాలి ఇవన్నీ అడుగుతున్నారు మరి ఏం చేస్తారో చూడాలి ఇయాలైతే జాబ్ క్యాలెండరు విడుదల చేస్తారట అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాము అమీర్ ఖాన్ తెల్ల రేషన్ కార్డు జారీకి మంత్రివర్గ ఉపసంఘం రేషన్ ఆరోగ్యశ్రీకి వేరువేరు కార్డులు మంత్రిమండల సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా జాబ్ క్యాలెండర్ విడుదల పైన రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా విడుదల ఎట్ట చేయాలనేది మంత్రివర్గ సబ్ కమిటీ వేశారు అదేవిధంగా కోదండరామ్ అండ్ అమీర్ ఖాన్ని మళ్ళొకసారి గవర్నర్కి పంపుతారట క్యాబినెట్ ఆమోదం చేసింది ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల సంబంధించి ఇద్దరు ఖాళీలైన ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరి పేర్లు మళ్ళీ పంపించే అవకాశం ఉందట వాళ్ళిద్దరి పేర్లు పంపాలని కేబినెట్ నిర్ణయించింది ఇది మొత్తానికి మంత్రివర్గ సమావేశంలో అని చెప్పి ఒక వార్త నుంచి ఇంకోటి జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ విఆర్ఓ పదవులు జేఆర్ఓ వచ్చిండి గతంలో ధరణి రాకముందు వీఆర్ఓలు ఉండేది ఆ వీఆర్ఓలు మొత్తాన్ని ఎత్తేసిండే ఆ వ్యవస్థని అని కేసీఆర్ ఇప్పుడు ఈ జేఆర్ఓ అని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ అని పెడతారట గతంలో పనిచేసిన వీఆర్ఏలు వీఆర్ఓలకు ప్రాధాన్యం ప్రతిపాదనలు సమర్పించిన సీసీఎల్ఏ ప్రభుత్వ ఏమైనా తర్వాయి అని చెప్పి అంటే సిసిఎల్ఏ జేఆర్ఓ వ్యవస్థ పెడితే బాగుంటుంది పటిష్టంగా రైతులకు సేవ అందిద్ది ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ తొందరగా పరిష్కారం గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండే వ్యవస్థ ఇది ఆ వీఆర్ఓలు వీఆర్ఈలుగా పనిచేసిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారట ఈ జేఆర్ఓ పెట్టాలని గవర్నమెంట్కి అయితే ప్రపోజల్ సిసిఐలే పంపింది గవర్నమెంట్ నిర్ణయం వేస్తారు అంటే గవర్నమెంట్ కోరితేనే గవర్నమెంట్ అభిప్రాయం మేరకే నాకు తెలిసి పంపి ఉంటుంది ఈ జేఆర్ఓ వ్యవస్థ అనేది రాబోతుంది జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ ఇది ఒక వార్త ఇచ్చింది ఇంకోటి దద్దరిల్లిన అసెంబ్లీ నల్లబేడ్ జిల్లా ధరించి వచ్చిన బారాస సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలని తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ స్పీకర్ పోడియం అని చుట్టుమట్టి మూడు గంటల పాటు ఆందోళన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్ సీఎం కార్యాలయం ముందర సభలో ఐదు గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సవిత సునీత కోవాలక్ష్మి బారాస సభ్యుల వైఖరిని తప్పటిన సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్బాబు దద్దరిల్లిందట అసెంబ్లీ ఎవరి కోసం మీ పర్సనల్ పట్టుదల కోసం మీ వ్యక్తిగత పంతాల కోసం దద్దరిల్లి తప్ప ప్రజల కోసం దద్దరిల్ల ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షంగానే ప్రజల కోసమో ప్రజా సమస్యల కోసము రైతుల కోసము కార్మికుల కోసమో విద్యార్థుల కోసం మహిళల కోసం ఏదన్నా వాళ్ళకున్న ఇప్పుడు ప్రధానమైన సమస్యలపైన దద్దరిల్తే ఆ దద్దరిల్లిన దానికి ప్రజలు కూడా అటెన్షన్ అయ్యాడు సంతోషిస్తూ మీ వ్యక్తిగత పంతాల కోసం దద్దరిల్లింది అది ఒక వార్తగా ఇచ్చింది ఇది ఈనాడుకు సంబంధించి వెలుగు చూద్దాం మడో మూడో మెడల్ వచ్చేసింది షూటర్ స్వప్నిల్ కుషేలాకు కాంషన్ సింధు నిఖిత్ జరీన్ శ్రీజా సాత్విక్ ఇంటి దారి పెట్టారట మొత్తానికి మూడో మెడల్ వచ్చింది మనకి ఇప్పటికే రెండు మెడల్స్ వచ్చినాయి ఇప్పుడు మూడోది వచ్చిందట ఎస్సీ ఎస్టీ వర్గే సుప్రీం ఓకే ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెళ్ళడి సిక్స్ టు వన్ మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీరుకు సిజీఐ సహా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది రెండు వేల నాలుగు నాటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉప వర్గీకరణ చేయొచ్చని వెల్లడి అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ దీంట్లో కీలకమైన పాయింట్ పెట్టారు విద్యా ఉద్యోగాలకు తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం చేయొద్దని చెప్పారు అంటే మీ రాజకీయ ప్రయోజనాలకి పొలిటికల్ పార్టీలు ఆ దిశగా వర్గీకరణ చేయొద్దు ఇంకొకటి కూడా చెప్పింది ఈ సబ్ ఏదైతే డివిజన్ ఉందో ఏబీసీడీ దాంట్లో ఏ ఏ కానీ బీ కానీ సి కానీ డి కానీ ఈ నాలుగిట్లో దేనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయద్దు మిగతా వాళ్ళని జీరో చేయొద్దు అన్నిటికీ సమా ప్రాతినిధ్యం ఉండాలి సమానంగా కావచ్చు కానీ ఏదో ఒక ప్రాతినిధ్యం అయితే ఏదో ఒక రేషియో అయితే ప్రతి వర్గానికి ఉండాలి ఏబీసీడీలలో అని చెప్పింది స్పష్టంగా అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగలకి ఉన్న మాదిలకి బీసీ ఎస్సీబీలో ఉన్నారు వాళ్ళు ఎస్సీబీకి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఉన్న పదిహేను శాతం వాళ్ళకి ఇస్తాం మిగతా జీరో చేస్తాం అంటే కూడా ఒప్పుకోదు కోర్టు ప్రతి వర్గానికి వాళ్ళ వాళ్ళ జనాభా ప్రాతిపదిన ఏం తీసుకుంటారో మొత్తానికి ప్రాతినిధ్యం ఉండాలి ఒక వర్గానికి వంద శాతం వేయొద్దు అని చెప్పింది ఇంకోటి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దు అన్నది మరి రాజకీయ ప్రయోజనాలు అనేటప్పటికీ అది పెద్ద వ్యవస్థ ఏంటి ఇప్పుడు ఎస్సీలకి పార్లమెంట్లో అదేవిధంగా శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఈ శాసనసభలో పార్లమెంట్లో రిజర్వేషన్లో ఉన్న ఎస్సీల కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి మళ్ళీ దాంట్లో కూడా సబ్ డివిజన్ వర్తిస్తుంది అంటే ఇక్కడ అదే రాజకీయ ప్రయోజనాలకి దీన్ని ముడిపెట్టద్దు అన్నది ఓన్లీ విద్య ఉద్యోగాలకే వర్తిస్తాయట రాజకీయాలకు సంబంధించి వర్తించు రాజకీయ పోస్టులకు సంబంధించి ఈ వర్గీకరణ వర్తించదు ఇది ఒక కీలకమైన కామెంట్ చేసింది క్రిమిలేయర్ కూడా వర్తింపజేయాలని కొంతమంది జడ్జీలు చెప్పారట ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడారు నిజమైన సమానత్వం సాధించాలంటే ఇది ఒక్కటే మార్గం అని తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమనాథ్ కూడా ఏకీపించారు ఓబీసీలకు వర్తిం వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు ఇక రిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మిథాల్ అభిప్రాయపడ్డారు రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్న స్థితికి చేరుకుంటే రెండో తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీపించారు మొత్తానికి అయితే క్రిమిలేయర్ పైన అంటే నలుగురు జడ్జీలు సరే ఒక రక రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ నలుగురు కూడా ఒకటే అంశం పైన మాట్లాడారు ఒకసారి రిజర్వేషన్ పొంది రిజర్వేషన్ అవకాశాన్ని తీసుకొని దాంతో పెద్ద ఎత్తున ఉన్నత స్థాయికి వెళ్ళిన వర్గాలకి ఆ కుటుంబాలకి రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఎక్కువ మంది ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు జడ్జిలు ఇది వాస్తవం కూడా బీసీలకు ఇప్పుడు క్రిమిలేరు అదే పద్ధతిని ఎస్సీ రిజర్వేషన్ని వాడుకొని ఎస్సీ రిజర్వేషన్ అర్హతని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఏదో పీన్ ఉద్యోగం అటెండర్ ఉద్యోగం కాదు కానీ పెద్ద ఉద్యోగం ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ స్థాయి ఆఫీసర్లుగా నియామకమైన కుటుంబాలకు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది దాని క్రిమిలేయర్ పద్ధతిలో పెడతారా ఆల్రెడీ ఉన్నత స్థాయి వర్గాలకి ఇవ్వకుండా కానీ మొత్తానికి అయితే అది కట్ చేయాలి కట్ చేస్తేనే ఇంకా కింది స్థాయిలో కొన్ని తరాలుగా వెనకబడి ఉంది కొన్ని తరాలుగా కొన్ని కుటుంబాలు అసలు చదువుకు నోచుకునే కుటుంబాలు ఉద్యోగాలకు నోచుకునే కుటుంబాలకు న్యాయం జరిగిద్దని చెప్పారు ఇది వాస్తవం కూడా కొంత రియాలిటీ ఉంది ఇందులో ఇది కూడా దాంట్లో చెప్పారు త్వరలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల కరారుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం జాబ్ క్యాలెండర్ కామోదో ఇవాళ అసెంబ్లీలో రిలీజు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరా అమీర్ ఖాన్ అమీర్ అలీ ఖాన్ పేర్లు మళ్లీ సిఫార్సు సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీళ్ళట గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు జీహెచ్ఎంసీలో నలభై ఐదు అవుటర్ గ్రామాలు విలీనంపై క్యా క్యాబినెట్ సబ్ కమిటీ క్రీడాకారులు సింగ్ నిఖిత్ జెరీన్ మహ్మద్ సిరాజ్కి ఆరు వందల గజాల చొప్పున ఇంటి స్థలం క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం ఇది నిన్న క్యాబినెట్ సమావేశానికి సంబంధించి రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులకి క్యాబినెట్ సబ్ కమిటీ అదేవిధంగా కోదండరాము అమీర్ అలీఖాన్ని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్కి తీర్మానం జాబ్ క్యాలెండర్ పైన ప్రధానంగా ఇవాళ అసెంబ్లీలో ప్రకటిస్తారని చెప్పారు దీంట్లో ఇంకొకటి మల్లాన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీరాటం సాగర్ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కళది కేసీఆర్ నిర్మించిండు దానిపైన అనేక రకాల కేసులు పడ్డాయి దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేసింది అక్కడ ఉన్న నిర్వాసితులకు న్యాయం చేయాలని మరి ఏ మేరకు నిర్వాసితులకు ఇప్పుడు న్యాయమైంది భూసేకరణలో భాగంగా దెబ్బతిన్న రైతులకి సరైన పరిహారం అందిందా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది వాళ్ళ పక్షాన ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అన్యాయం జరిగిన రైతులకి ఏమైనా న్యాయం చేశారా తెలియదు కానీ మొత్తానికి అయితే కేసీఆర్ కట్టిన మల్లాన్న సాగర్ నుంచి హైదరాబాద్కి గోదావరి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం మొత్తానికి కేసీఆర్ చేసిన ఒక పనికి ఒక ఫలితాన్ని ఇలా హైదరాబాద్ ప్రజలు అనుభవించిపోతున్నారు మల్లన్న సాగర్ రూపంలో అనేది స్పష్టంగా అర్థమైంది ఇంకోటి గౌరీల్ ప్రాజెక్టు కూడా నీళ్లు వచ్చే సీజన్ నుంచి మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారట అని పొన్నం ప్రభాకరు ఇది వార్తని చెప్పిండు ఇంకోటి జిహెచ్ఎంసీలో నలభై ఐదు అవుటర్ గ్రామాలు ఈ జిహెచ్ఎంసీని పెద్ద చేయాలి జిహెచ్ఎంసీని విస్తీర్ణం పెంచాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదాలుతుంది జీహెచ్ఎంసీలో దాదాపు నలభై ఐదు ఈ స్థానిక సంస్థలని ఔటర్ గ్రామాలను విలీనం చేయాలని చూస్తుంది నలభై ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ అంటే దీని వెనక ప్రధాన కారణం ఒక రాజకీయ లాభం రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ అడిగేస్తుంది అనేది కొంత ఒక చర్చ జరుగుతుంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అర్బన్కి వచ్చేటప్పటికి జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పెర్ఫార్మెన్స్ మంచి సీట్లు ఇచ్చారు పదిహేను సీట్లు గెలిచారు కాబట్టి ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ లోటు ఉంది కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మరి గ్రామాలను కలుపుతుండా తెలియదు కానీ గ్రామాలని కలపాలి అవుటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీని విస్తరించాలనే ఒక పట్టుదలతో ఉన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఈ నలభై ఐదు గ్రామాల్లో కలిసే కార్యక్రమం కలిపే కార్యక్రమం చేస్తానరా నిజంగానే దీని వెనక హైదరాబాద్ ప్రజలకు మేలు చేయాలని ఏమన్నా ఆలోచన ఉందే మొత్తానికైతే రాజకీయ ప్రయోజనమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో గెలిచింది కాబట్టి ఇటు చుట్టుపక్కల ఎక్కువగా రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని వాడుకొని జీహెచ్ఎంసీలో లాభపడాలనే మొత్తానికైతే నలభై ఐదు గ్రామాలను అవుటర్ గ్రామాలను విలీనంపై దానిపైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీని వేసారు ఏం జరిగిద్దో చూడాలి ఇంకోటి ఇది మాటల కందని విషాదం నాన్న చనిపోయిన నాన్న చనిపోయినంత నాన్న చనిపోయినప్పటి అంతా బాధపడుతున్నా అని రాహుల్ గాంధీ చెప్పి నిన్న వాయనాడు బాధితులకి అండగా ఉంటామని చెప్పి వాయనాడు బాధితులను పరామర్శించడానికి అటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఆయన స్థానిక ఎంపీ అక్కడ వెళ్ళారు చాలా మాటల కందని విషాదం ఇది నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు అంత ఆ రోజు ఎంత బాధపడ్డా అంత బాధపడుతున్నా అని చెప్పి వాళ్ళని హత్తుకొని వాళ్ళని ఓదార్చి ఆయన వాళ్ళ కష్టాలని తెలుసుకొని వాళ్ళ కష్టాలకి రిలీఫ్ ఇవ్వాలని చెప్పి అక్కడ పరామర్శించి ఇక్కడ ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తుంది అనాథ పిల్లలను ఆదుకుంటామని ప్రియాంక గాంధీ చెప్పింది వాయనాడులో చురల్ మాల్ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు ఇది మాటల కందని విషాదం వాస్తవం కూడా పాపం అనేక మంది ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితి ఇది దిశకు సంబంధించి అందరు జ్యోతి వర్గీకరణకు సై ఎస్సీ ఎస్టీల కేటగిరీలు విభజించవచ్చు తొలుత మేమే అమలు చేస్తాం ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తింపు వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపదను సభ నుంచి పంపించారు వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపదను సభ నుంచి పంపించారు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తొలుత మేమే అమలు చేస్తాం అంటూ చూడాలి ఏం చేస్తాడు ధర్మమే గెలిచింది మాదిగల మాదిగా అమర్లంకితం వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు అని చెప్పి మదకిష్ట మాదిగా చెప్పిండు ఊరువాడ దండోర ముప్పై ఏళ్ళుగా అలపెలగని ఎంఆర్పిఎస్ ప్రస్థానం అని చెప్పి ఒక వార్తని జ్యోతి జ్యోతిచ్చింది ఇంకోటి న్యూయార్క్ మించేలా ముచ్చర్లు ముచ్చర్లను నిర్మిస్తాం హైదరాబాదు సికింద్రాబాదు సైదరాబాద్ సైబరాబాద్ తర్వాత నాలుగో సిటీ భూములు ఇచ్చిన రైతులకు అండగా యాభై ఏడు ఎకరాల్లో నూట యాభై కోట్లతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం శంకుస్థాపన చేసిన సీఎం అని చెప్పి ఒక వార్తనిచ్చింది ఇంకోటి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత నేడు అసెంబ్లీలో సీఎం రేవంత ప్రకటన కొత్త రేషను ఆరోగ్యశ్రీ కార్డు జారి గ్రీన్ సిగ్నల్ ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ ఖాన్ పేర్లతో ప్రతిపాదనలు మూసి ప్రక్షాళనకు పదిహేను టీఎంసీలు గోదావరి నీళ్ళట ఇది మరి ఇది గమ్మత్తుకు ఉంది మూసి ప్రక్షాళనకు లక్ష యాభై వేల కోట్లు పదిహేను టీఎంసీల నీళ్లు ఆడ తాగటాని నీళ్ళు లేవు సాగునీళ్ళు లేక వాళ్ళు దత్తంట పదిహేను టీఎంసీల నీళ్ళు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తారట దళిత బిడ్డను అధ్యక్ష అనలేకే అసెంబ్లీ కేసీఆర్ గైరాజులు దళితులను మోసం చేసినందుకు అధ్యక్ష మైకు ఇవ్వాలని అడ్డుకునే అడుక్కునే స్థాయికి తెచ్చామని సీఎం రేవంత్ చెప్పిండు దళిత బిడ్డను అధ్యక్ష అనలేకనే కేసీఆర్ అసెంబ్లీకి గైరాజు అవుతుందని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు దళితులు మోసం చేసినందుకే అధ్యక్ష మైకు దళితులకు ఇచ్చినాం ఆ దళితుని అధ్యక్ష నాకు మైకి ఏండి అని అడగాల్సి వస్తుందని కేసీఆర్ రాలేకపోతుండు నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులు మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలు జైల్లో ఉంది మమ్మల్ని లోపల కావాలంటే మా చెల్లెల్ని మరో ఏడాది జైల్లో ఉంచాలన్న నీచులు వాళ్ళు సబిత సునీత నిరసన సందర్భంగా సీఎం వ్యాఖ్యలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనేకమైన కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు ఈ కాంట్రవర్సీలో ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడినని బీఆర్ఎస్ పార్టీ అంటుంది కేటీఆర్ని మొన్న అసెంబ్లీలో నీ ఎనకున్న అక్కలను నమ్మొద్దు నట్టేట్లు ముంచుతు నేను జేబిఎస్ బస్ స్టాండ్లో అమ్మేస్తారు నీ గతి జేబిఎస్ బస్ స్టాండ్ అయితే అని చెప్పి ఆయన స్ప ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నాయకుడు వివాదాస్పైన వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున దాన్ని అలజడి ఆందోళన క్రియేట్ చేసి ప్రజల సమస్యలు చర్చించకుండా చేయడం అనేది దురదృష్టం ఇవ్వాలి తెలంగాణ ప్రజలకి ప్రజల సమస్యలు పక్కకు పోయినాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడేటప్పటికీ ప్రజల సమస్యలు పక్క పోయినాయి దానిపైనే రెండు రోజుల నుంచి అసెంబ్లీ అట్టు ఉడుకుతుంది అని పేపర్లు రాస్తున్నాయి అట్టు ఉడకట్లే చపాతి ఉడకట్లాయి ప్రజలకు సంబంధించి ఏం చర్చే లేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్క ఒక మామూలు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లెక్క అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ నిన్నేమంటు దళితుడు అధ్యక్ష పీఠంలో ఉండగా స్పీకర్ స్థానంలో ఉండే ఆయన రాలేదు అని ఒక మాట ఇంకోటి నన్ను నమ్ముకున్న వాళ్ళే మంత్రి అయ్యారు మీరు నమ్ముకున్న వ్యక్తి మిమ్మల్ని అవాస్ పాలు చేస్తాను ఆయన చెల్లెలను కాపాడుకోలేకపోయినని ఇట్లా రకరకాలుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు ఇది మొత్తానికైతే అయితే సీఎం క్షమాపణ చెప్పాల్సిందే అని స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపారు బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ అరెస్టు సీఎం అన్ఫిట్ అని కేటీఆర్ చెప్పిండి ఇది గౌరవ కౌరవ సభ అని చెప్పి హరీష్ రావు మొత్తానికి మొత్తానికైతే ఒక కాంట్రవర్సీని ముఖ్యమంత్రి క్రియేట్ చేసుకుంటే ఆ కాంట్రవర్సీ చుట్టే అసెంబ్లీ తిరుగుతుంది ప్రజా సమస్యలు పోయి గాలి గులేశారు ప్రజల ఈ రైతు భరోసా పైన చర్చలేదు నిరుద్యోగుల పైన చర్చలేదు పెన్షన్ల పంపిణీ పైన చర్చలేదు వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలపైన చర్చలేదు అన్నీ పక్కకు పెట్టి మరి ఆ హామీలపైన చర్చ ఈ విషయాలపైన చర్చ పక్కదో పట్టించడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసినా తెలియట్లేదు కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన రెండు రోజులుగా అసెంబ్లీ మొత్తం అటు ఉడుగుతుంది మొన్ననేమో కేటీఆర్ గారు నీ ఎనకున్న అక్కల్ని నమ్ముకోవద్దు అక్కల్ని నమ్ముకుంటే నేను నది బదాట్లో ఎన్ని పోటు పడుస్తారు అమ్మేస్తారు జేబీఎస్లో అన్న నిన్నేమంటున్నావు కేటీఆర్ నమ్ముకుంటే మీకు ఏముండదు నన్ను నమ్ముకున్న వాళ్ళ మంత్రి పదవులు చేసినా మీరు మంచివాళ్ళు అని మళ్ళీ చెప్తుండ్రు రెండు రకాల విరుద్ధమైన ప్రకటన చేసినాడు మొన్ననే సబితాన్ని నమ్ముకోవద్దు అంటే మహిళ నీ ఎనుకున్న అక్కలను నమ్ముకోవద్దని మొన్న కేటీఆర్కి సూచించిండు ఇలా కేటీఆర్ని నమ్మొద్దని వాళ్ళకి చెప్తుండు అంటే ఇవన్నీ అవసరం లేని అనవసరమైన వ్యాఖ్యలు చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవడం తప్ప ఏమీ లేదు ఇందులో సాక్షి పేపర్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ రాష్ట్రాలు రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేయొచ్చు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తిరుగు తీర్పు అని చెప్పి ఒక వార్తని సాక్షి ఇచ్చింది ఇంకోటి మళ్ళీ అట్టు ఉడికిన అసెంబ్లీ రేవంత్ రెడ్డి క్షమాపణ కోసం పట్టుబట్టిన విపక్షం నల్లబ్యాడ్జీతో నిరసన స్పీకర్ పోడియం వద్ద బయట అయిపో మళ్ళీ అట్టు ఉడికిందట మళ్ళీ అట్టు ఉడకలే చప్పాది ఉడకలే ఉటిదే ఇదంతా ఏం ఉడికింది ఎవరి కోసం ఉడికింది అట్టు అట్టుదే దే ఎవరి కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల గురించి మాట్లాడారు ఏమన్నా మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసం మీ ప్రెస్టేజీల కోసం మీ పంతాల కోసం ముఖ్యమంత్రి ఏమో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు దానిపైన క్షమాపణ చెప్పాల కానీ బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తారు ఏంది దీంట్లో ప్రజలకేమైనా ఉందా లాభం ప్రజా సమస్యలు ఉన్నాయా రైతుల గురించో ఉద్యోగుల గురించో నిరుద్యోగుల గురించో మహిళల గురించో కార్మికుల గురించో అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి ఒక్క సమస్య కూడా మాట్లాడకుండా నువ్వేం పుల్లబెట్టి కూర్చుంటావు వాళ్ళే గొడవ చేస్తారు ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వివాదాస్పదంగా మాట్లాడే అసెంబ్లీలో అసెంబ్లీ టైంను వేస్ట్ చేయటం అనేది దురదృష్టం తెలంగాణ ప్రజలకి ఇది ఒక అన్యాయం జరుగుతుంది మొన్నేమో నీ అనుకున్న వాళ్ళని నమ్ముకుంటే నీ నీ అనుకున్న అక్కల్ని నమ్ముకుంటే నేను నిన్ను పోటు పడుస్తారని కేటీఆర్ని చెబుతీ ఇవాళ మళ్ళీ నిన్న ఏం చెప్పినవు నువ్వు కేటీఆర్ నమ్మి మీరు పోతే మా అక్కలు అన్యాయం అవుతారంటే మరి అదే అక్కలు అన్యాయం చేస్తారని మొన్న చెబితి నిన్నేమో కేటీఆర్ అన్యాయం చేస్తారు అక్కలు అసేనం చెబుతుంది ఇవన్నీ సంబంధం లేని ప్రజలకు అవసరం లేని విషయాలు వాటిని రెచ్చగొట్టి మరి ప్రజా సమస్యలు చర్చించొద్దు ప్రజల రైతుల సమస్యలు చర్చించవద్దు అనే ఉద్దేశంతో మీరు రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక వ్యవహార వ్యాఖ్యలు చేసి ఈ చర్చ అంతా పట్టించే కార్యక్రమం అనేది ఎలా ప్రజలు ఆలోచిస్తున్నారు సభ కొనసాగినంతసేపు నిలబడే ఉన్న సవిత సునీత గందరగోళం మధ్య సభ నడిపించిన స్పీకరు మాట్లాడినివ్వండి లేదా సస్పెండ్ చేయండి అని రూల్ పొజిషన్ను లేవనెత్తిన అక్బరుద్దీన్ ఓవైసీ సభ ముగిశాక సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మార్షల్స్తో అసెంబ్లీ బయటకు తరలింపు అక్కడ బైఠాయించడంతో బలవంతంగా తెలంగాణ భవన్కు తీసుకెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు నేను కేటీఆర్ని హరీష్ రావుని తెలంగాణ భవన్లో దేశ వదిలిపెట్టారట ఉద్యమ స్ఫూర్తితో ఉపాధిస్తారట స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతూ ఉద్యోగం గ్యారంటీ అని సీఎం రేవంత్ చెప్పింది నాలుగేళ్లలో న్యూయార్క్ కంటే మెరుగైన నగరంగా బేగరి కంచ హెల్త్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ హాస్పిటాలిటీ టూరిజం అభివృద్ధి చేస్తారట ప్రపంచ స్థాయి వర్సిటీలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తెస్తాం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన స్కిల్ యూనివర్సిటీ నాలుగేళ్లలో న్యూయార్క్ కంటే మెరుగై న్యూయార్క్ కంటే మెరుగైంది అవసరం లేదు కానీ న్యూయార్క్ అంత ఉన్న చాలు లేకపోతే ఇప్పుడు ఉన్నది జడదాంకున్నావు చెడగొట్టుకుంటే చాలు ఇప్పుడున్న వ్యవస్థని ఇప్పుడున్న సెటప్ని హైదరాబాద్ని ఎడగొట్టుకుంటే సంతోషమే న్యూయార్క్ కంటే అద్భుతంగా అవసరం లేదు అది ఆశించడం కూడా దండగా అది అవ్వదు అనలేదు ఒట్టిది ఇది అంతా నాలుగేళ్లల్లో న్యూయార్క్ కంటే అద్భుతంగా అయ్యేది అవుతుంది నిజంగానే నాలుగేళ్లలో మీ బేగరి కంచె న్యూయార్క్ కంటే అద్భుతం అయితే తెలంగాణ మొత్తం టాప్ వన్ పొజిషన్లో భారతదేశంలో ఉంటుంది టాప్ వన్ రాష్ట్రంలో ఇది అయ్యేది కాదు ఉట్టి మాటలు కేసీఆర్ కూడా ఇట్టే చెప్పిండు నేను డల్లా అది చేస్తాను నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని ఏది చేయాలి ఉట్టిదే అయింది ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ ఎస్సీఎస్టీ వర్గీకరణకు ఆమోదం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అని ఒక వార్తనిచ్చింది నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నా వాయనాడు ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటల్లో చెప్పలేమని ప్రియాంక గాంధీ అందరు చార్లమల్లో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన బాధిత కుటుంబాలకు పరామర్శ కొండ చర్యలు విరిగిపడి ఆప్తులను కోల్పోయిన కేరళలోని వాయనాడు వాసులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గురువారం పరామర్శించారు విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించానో ఈరోజు ఇక్కడ పరిస్థితిని చూసి అలాంటి బాధనే అనుభవిస్తున్నా అని భావోద్వేగానికి గురయ్యారు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వాయనాడు విషాదాన్ని మాటల్లో చెప్పలేమన్నారు వారికి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి వాయనాడు బాధితులని రాహుల్ గాంధీ నిన్న పరామర్శించిండు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇంతవరకు వెళ్ళలేదు వెళ్ళాలి వాస్తవంగా ఇంత విషాదం అది ఒక రకంగా మరి దానికి ఎందుకు తెలియదు ఇది ఒక వార్త అయితే నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డు జారీకి క్యాబినెట్ సబ్ కమిటీ విడివిడిగా వైట్ రేషన్ అండ్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ కూడా రికార్డు చేస్తామని జిహెచ్ఎంసి మున్సిపాలిటీ గ్రామాల విలీనం ఇందుకోసం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పి ఒక వార్త నేశారు అదే కోదండ్రాము అమీర్ అలీఖాన్ని ఎమ్మెల్సీగా ఇది ఒక వార్త ఇచ్చారు ఇంకోటి సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు అలాంటి నిచ్చుల గురించి మీరు మాట్లాడు మీరా మాట్లాడేది దిక్కుమాలిన తమ్ముని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి ఎందుకు ఇది అనవసరమైంది దిక్కుమాలిన తమ్ముల్ని నమ్ముకుంటే దయనీయంగా మారిందట అక్కల పరిస్థితి మొన్ననే దిక్కుమాలిన అక్కలు నమ్ముకుంటే నువ్వు బజార్లో నేను నమ్ముతారని అయిదట్టి ఈ దిక్కుమాలిన అక్కలైనా దిక్కుమాలిన తమ్ముడైనా నువ్వు దిక్కుమాలిన వాళ్ళు అనాల్సిన అవసరమైంది వివాదాస్పదంగా మాట్లాడాల్సిన అవసరమైంది దీని గురించి రాష్ట్రం అంతా చర్చించుకోవటం అయింది అసెంబ్లీ అంతా చర్చించుకోవటం అయింది దీంట్లో అయ్యేది ఏంది పోయ్యేది ఏంది ప్రజలకు వచ్చేది ఏంది ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డం దిడ్డంగా మాట్లాడితే వెయ్యి వస్తాయి ఇబ్బందులు ఇంకోటి నేను నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా తొందరపాటు డిసిషన్స్ వద్దు కాంగ్రెస్లో జరిగిన గులాబీ ఎమ్మెల్యేలతో సీఎం చెప్తుండు నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా అని వాళ్ళని పోయి బతులాడుకుంటుండు ఎంత దురదృష్టం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలు ఎండక పోయి కండవ గపుతుడు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ ఇంటికి పోయి ఏనే వాళ్ళ ఇంటికి పోయి నిజంగా వాడు జాయిన్ అయ్యేటోడు ఉంటే ఎమ్మెల్యేలో ఎంపీలు ఇంకోహల్ లో నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వచ్చి జాయిన్ కావాలా గాంధీ గాంధీభవన్కి వచ్చి జాయిన్ కావాలా ఏనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వదిలిసిపోయి అక్కడ కండోలు కప్పి చేస్తే పది మందిని జాయిన్ చేసుకోండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఇప్పుడు శంగదొక్కేటట్టు ఉన్నారు రోజు ఒకటి మళ్ళీ బీఆర్ఎస్ఎల్ జాయిన్ అయ్యేటట్టు ఉన్నారు నిన్న వాళ్ళకు పోయి బదిలాడుకుంటుండు ఈ ఎంత దురదృష్టం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చూద్దాం దీనికి సంబంధించి ఏముందో నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా కాస్త ఓపిక పట్టండి తొందర పార్టీషన్స్ వద్దు కాంగ్రెస్లో చేరిన గులాబీ ఎమ్మెల్యేతో సీఎం నా వద్దకు ఎప్పుడైనా రావచ్చు గ్యాప్ రాకుండా చర్యలు తీసుకుంటా త్వరలో మరిన్ని చేరికలు నా వద్దకు ఎప్పుడైనా మీరు రావచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం అవమానాలు ఎదుర్కొని జైళ్ళకు పోయి దెబ్బలు తిని కేసులు అనుభవించి ఆస్తులు పోగొట్టుకొని జీవితాలను పోగొట్టుకున్న కార్యకర్తలకు మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చే అవకాశం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు అధికారాన్ని అనుభవించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించి జైల్లో పెట్టి కేసులు పెట్టి కొట్టించి ఆస్తులను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం కాదు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ దెబ్బగొట్టడం కాదు ముఖ్యమంత్రి గారు ఒంటెద్దు పోకడ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చర్చించుకుంటున్నారు వాళ్ళంటే ఎప్పుడన్నా రావచ్చు అట వాళ్ళని దూతుండు కాళ్ళు పట్టుకుంటుండు చేతులు పట్టుకుంటుండు రకరకాలుగా మీరు పట్టండి నేనున్నా నేను చూసుకుంటాను నేనున్నా నేను చూసుకుంటా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓటు తీసుకోవాలా మీరు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళ కోసం ముఖ్యమంత్రి అయ్యారా ప్రజల కోసం అయ్యారా కాంగ్రెస్ పార్టీ కోసం అయ్యారా అంటే మిమ్మల్ని గెలిపించడానికి మీ కోసం కష్టపడ్డా జైలుకు పోయిన కార్యకర్తలను ఎవరు చూసుకోవాలా వీళ్ళని మీరు చూసుకుంటే అంటే ఇవాళ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా వాడు గౌరవం దక్కట్లే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి మంచి గౌరవం వాళ్ళ వాళ్ళు పోతుండు డిన్నర్ చేసుకుంటుండు వాళ్ళు వెళ్ళకపోయి విందు భోజనాలు చేస్తాడు వాళ్ళ బత్తులాడుతాడు నేనున్నా మీకు చూసుకుంటాను నేనే అని చూసుకుంటాను మీకు నేను హామీ ఇస్తాను మీకు అని వాళ్ళకి హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను కానీ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకి గౌరవం లేదు అన్న స్పష్టంగా తెలుస్తుంది చూసుకుంటున్నట్టు వాళ్ళని మరి వీళ్ళని వదిలేస్తారంటుంది ఇది దిశ పేపర్ సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ సెటిల్మెంట్ పేరుతో బ్లాక్ మెయిల్ ప్రభుత్వ టీచర్ల పంచాయతీలకు చొరబడ్డ పోలీసులు మండల విద్యాశాఖ అధికారి కోరిండని ఓ ఉపాధ్యాయుని పర్సనల్ కాల్ డేటాను ఎంఈఓకు అప్పగించిన పోలీసులు ఎలాంటి కేసులు నమోదు కాకుండా టీచర్ వ్యక్తిగత కాల్ డేటాను నల్గొండ పోలీసులు ఎలా తీశారు సంబంధిత సిడీఆర్ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్కు యత్నించిన అధికారి సమాచారకు చట్ట ప్రకారం వివరాలు అడిగిన టీచర్పై కక్ష కక్ష తీర్చుకున్న ఎంఈఓ వైనం ఆలస్యంగా వెలుగు చూసిన నల్గొండ పోలీసుల ఘనకార్యం అంటే ఇది సెటిల్మెంట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తారట పోలీసు వాళ్ళు మరి ఈ దొంగలు కెట్ట సహకరిస్తారు ఒక ఎంఈఓ టీచర్ పైన కక్ష సాధించుకోవడానికి ఆ టీచర్కి సంబంధించిన వ్యక్తిగత కాల్ డేటాను తీసుకున్నాడు కాల్ డేటా దీటువంటి అంటే ఏంది ఒక రకంగా ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ ఇదికే వద్దది మామూలు క్రైమ్ కాదు ఒక పర్సనల్గా ఒక వ్యక్తి మాట్లాడిన కాల్ డేటాని బయటికి అంటే ఆయన పర్మిషన్ లేకుండా కేవలం ఆయన పైన క్రిమినల్ కేసులు అయితే ఆ కేసులో ఏదైనా సాక్ష్యాలను సేకరించే దాంట్లో ఆయన సహకరించకపోతే పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేశాక సిడిఆర్ తెప్పించుకోవాలి కాల్ డేటా రికార్డు కానీ ఆయన కేసు లేదు క్రిమినల్ కేసులు ఇది ఎఫ్ఐఆర్లు ఇది లేకుండా ఒక పోలీస్ అధికారి ఎంఈఓకి సహకరించి ఆయన కాల్ రికార్డును తెప్పించి ఆయన చేతిలో పెట్టినట ఆ కాల్ రికార్డును చూపించి ఆయన మెయిల్ టీచర్ని బ్లాక్మెయిల్ చేస్తానట మరి ఆయన నల్గొండ జిల్లా అట ఏందో ఆ కథ చూద్దాం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఒక ఉపాధ్యాయుడు ఈ మధ్యన ఆయన ప్రధాన ఉపాధ్యాయుడుగా పదోన్నతి పొందాడు కేవలం టీచర్గానే కాకుండా సామాజిక అంశాలు అన్యాయాలపై గళమెత్తాలనే అభిప్రాయం కలిగిన వ్యక్తిత్వం ఆయనకు శాపంగా మారింది విద్యాశాఖలో తమ అధికారులు తమ పై అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఉండలేక ప్రశ్నించడం మొదలుపెట్టాడు అంతటి తాకుండా సమాచార చట్టమే అస్త్రంగా కొన్ని అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా బయటికి లాగే ప్రయత్నం చేశాడు దీంతో మండల విద్యాశాఖలోని కొంతమంది అధికారులకు ఆయన కంట్లో నలుసుగా తయారాడు ఎక్కడో మారుమూల మండలంలో పాఠాలు చెప్పుకునే సాధారణ టీచర్ తమను ప్రశ్నించడం ఏమిటని భావించిన విద్యాశాఖలోని పలువురు అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై ఆ ఉపాధ్యాయుడిని ఎలాగైనా కట్టడి చేయాలని పథకం వేశారు అందుకు జిల్లాలో తమకున్న పలుకుబడిని పణంగా పెట్టి పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది ఇతన్ని నోరు మెదపకుండా చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు పథకం రచించారు పూర్తి వివరాల్లోకి వెళితే మరిగూడ మండలం అంతంపేట గ్రామం అట ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ అట ఆయన కొంత సామాజిక సృహ ఉండి అన్యాయాలపైన ప్రశ్నించడం ఆ పై అధికారులను కూడా నిలదీయటం అడగటం సమాచార చేయటం కింద వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను బయటికి తీసే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ కంట్లో నలుసు లెక్క తయారై అటు డీఈ కార్యాలయం ఎంఈఓ కార్యాలయం కొమ్మకై పోలీస్ అధికారుల నుంచి ఆయన పర్సనల్ కాల్ డేటా అని తెప్పించి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది మా అవినీతి జోలికి మా అక్రమాల జోలికి మేము చేసిన తప్పుల జోలికి రాకుండా ఉండవారు నీ కాల్ డేటా బయట పెట్టాల ఇది వాళ్ళ వ్యవహారం అంటే ఎంత పెద్ద క్రైమ్ అంటే వాళ్ళు చేసేదే అవినీతి అక్రమాలు అవినీతి అక్రమాలను ప్రశ్నించిన అధికారిని బ్లాక్మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్ చేయడానికి పోలీసు వాళ్ళు సిడిఆర్ రిపోర్ట్ని వాళ్ళకి అప్పజెప్పి ఇది ఒక చట్ట వ్యతిరేకం కార్యక్రమం పోలీసులు చట్టాన్ని తెలిసి చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేటాని కాల్ డేటాని వేరే వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది అసలు తీసుకోవటమే తప్పు దాన్ని వేరే వ్యక్తుల చేతిలో పెట్టారు ఎట్లాంటి కేసు లేకుండా కాబట్టి ఇటు పోలీసు ఆఫీసర్లు ఇరుక్కుంటారు ఇప్పుడు ఎంఈఓ ఇరుక్కుంటున్నారు విద్యాశాఖ అధికారులు ఇరుక్కుంటారు సస్పెన్షన్లు అయితే గ్యారంటీ దీంట్లో డౌట్ లేదు సస్పెన్షన్లు పోలీసు వాళ్ళు అయితే రిమూవ్ అయినా ఆచరణ లేదు ఎందుకంటే ఇది ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ ఇది ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ